ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, జాలిగల మా నాయన, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో మీ మాటలు మీ బిడ్డలు వినుచుండగా వారికి ఆత్మయందు బలపాటకు జ్ఞానమును గ్రహించండి. చెప్పుచుండగా నిలబడిన నాకు మీరు జ్ఞానం ప్రసాదించండి. మీ పిల్లలకు అర్థమవులాగున మీ దాసునికి తోడుండమని, ప్రయాస తీసుకున్న జే సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని దీవించమని యేసుక్రీస్తును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించినలకై దేవుని స్తోత్రములు. జే సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరఫున మీకు అందరికీ వందనం తెలియజేస్తున్నాను. మరి అదేవిధముగా సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారికి, సంఘమునకు, సంఘ పెద్దలకు ప్రభు పేరట వందనములు. మరి మార్చుకో యేసయ్య అనే పాటకు, తర్వాత నేనున్నాను అనే పాటకు, కృపద్వారాని అనే పాటకు, ఈ మూడు పాటలకు మరి సంఘస్థులు మీ ధనాన్ని వెచ్చించినందుకు, ఎవరెవరైతే పల్లవల సంఘస్థులు కానీ, కొత్తపల్లె సంఘస్థులు కానీ, మరి బయట ప్రొద్దుటూరులో సెన్సయ్య కానిస్టేబుల్ గారు కానీ, మరి ఇంకా ఎవరెవరైతే మంగంపేట నుండి మంజులక్క గారు కానీ, వారి కుటుంబ భాస్కరన్న గారి కుటుంబం, మరి బయటి ప్రాంతాల నుంచి ఎవరెవరైతే ఆ మూడు పాటలకు పాడడానికి మ్యూజిక్ విషయమై సహకారాన్ని అందించినారో వారి కుటుంబాలన్నిటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునామమున వందనములను తెలియజేస్తున్నాను. సాతాను మనలను కోరుకుంటాడా అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. సాతాను మనలను కోరుకుంటాడా అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. లూకా సువార్త 22:31 సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. సాతాను జల్లించాలనుకున్నదట. జల్లెడ మనకు తెలుసు, జల్లెడలో కొందరు బేల్దారులు ఇసుక పోసి జల్లించుతారు. సన్నగా ఉండేదంతా కింద పడిపోతుంది, లావురాళ్ళు మిగులుతాయి. అదేవిధంగా దేవునిలో కూడా ఎవరు మిగులుతారు సాతాను జల్లించితే అంటే, నిజంగా బలంగా ఉన్నవారు, ఆత్మీయంగా బలంగా అంటే లావుగా ఉండేవాళ్ళు కాదు, అట్లా పొరపాటు పడేరు. లావుగా ఉంటే మనం పడిపోమేమో అనుకుంటారు, అట్లా లావు కాదు, ఆత్మీయంగా లావు. తిమోతితో అంటాడు, కుమారుడు ఆత్మయందు బలవంతుడుగా ఉండు అంటాడు. అంటే ఎవరైతే ఆత్మయందు బలవంతులుగా ఉంటారో వాళ్ళు పడిపోరు. లేదనుకో, సాతాను యొక్క కోరికలకు అందరూ పడిపోతారు. తిమోతికి రాసిన 2:1 నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము, బలవంతుడవు కమ్ము. 2, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అన్నాడు. మంచి సైనికునిగా, మంచి సైనికుడు ఓడిపోకుండా ఉంటాడు. ఉదరా బదరా ఉండే సైనికులు ఓడిపోతారు లేదా పరిగెత్తుతారు. ఇప్పుడు ఎంతోమంది దైవజనులను సాతానుడు కోరుకుంటున్నాడు, సంఘస్థులను కోరుకుంటున్నాడు, సంఘ పెద్దలను కోరుకుంటున్నాడు, సంఘ అధికారులను కోరుకుంటున్నాడు. వారి ద్వారా సంఘాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతూ ఉన్నాయి. సాతానుడు ఎవరైతే దైవ సంబంధంగా ముందుకు పోతూ ఉంటారో వారిని పోనీయకుండా పాపంలోకి పోవడానికి కోరుకుంటాడు. యేసుక్రీస్తే అన్నాడు కదా లూకా సువార్తలో, సీమోను సీమోను, ఇదో సాతాను మిమ్మల్ని కోరుకున్నాడు, జల్లించాలనుకున్నాడు, మీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను తండ్రిని వేడుకొంటిని అన్నాడు. లూకా సువార్తలోనే నమ్మిక తప్పిపోతుందా, మనం నమ్మిన దేవుని నుండి తప్పిపోతామా? 22:32 నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. సహోదరులు స్థిరంగా లేరు, సాతాను స్థిరంగా లేకుండా చేస్తుంది. ఈరోజు ఎంతోమంది పాస్టర్లు స్థిరంగా లేరు, నమ్మకంగా లేరు, తప్పిపోతున్నారు.
ఇస్కరియోతు యూదాను కోరుకున్నది. సాతాను వారిలో ప్రవేశించాడు. 22వ అధ్యాయము లూకాసు వార్తలో 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. దేనిని గూర్చి ఆలోచిస్తున్నాడు అంటే యేసుని ఎలా అప్పగించాలి, ఒక శిష్యునికి, ఒక పాస్టర్కు, ఒక క్రైస్తవునికి ఏ విధంగా ఉండాలి ఆలోచనలు, సంఘాన్ని ఎలా రక్షించాలి, ఆత్మలను ఎలా రక్షించాలి, సువార్త ఎలా బోధించాలి, ఉదయం ప్రార్థన మందిరంలో చేయాలి, ఎలా చేయాలి, ఆదివారం ఆరాధన ఉంది ఆలోచించాలి, ఆదివారం రాత్రి కూడిక ఉంటుంది ఆలోచించాలి, లేదా అప్పటి కాలంలో ప్రతిరోజు పగులు బోధిస్తూ ఉన్నారు. 37వ వచనం. ఆయన ప్రతిదినం పగటిందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండే. ప్రజలందరూ కూడా ఆయన యుద్ధకు పెందలకడనే వస్తూ ఉన్నారని ఉంది ఆయన మాట వినడానికి. వీళ్ళ గురించి ఆలోచించాలి. ప్రజలందరూ దేవుని మందిరానికి వస్తున్నారు, వారికి ఎలాంటి వాక్యం చెప్పాలి అని ఆలోచించకుండా వాక్యం చెప్పే యేసుక్రీస్తునే ఎలా అప్పగించాలి, ఎలా లేకుండా చేయాలి, అంటే వాక్యాన్ని ఎలా లేకుండా చేయాలి, ప్రార్థన ఎలా లేకుండా చేయాలి. అప్పటి కాలంలో యేసుక్రీస్తును పట్టుకోవడంతో ఆ మందిరంలో కూడా ప్రార్థన లేకుండా పోయింది. ఇప్పుడు మందిరమే లేదు, అక్కడ దాని ప్లేస్లో మసీదు ఉంది. అంటే మందిరమే లేకుండా పోవడానికి సాతాను ఒక ఇస్కరియోత యూదాను పాస్టర్నే కోరుకున్నది, ప్రార్థన చెడిపోవడానికి, సంఘస్థులు భ్రష్టుపట్టడానికి, సంఘాలు చెడిపోవడానికి. ఈరోజు సాతాను ప్రధానంగా ఎవరు ముఖ్యులో వారిని కోరుకుంటా ఉన్నాడు సంఘాన్ని చెడగొట్టడానికి. ఇప్పుడు సంఘంలో, సంఘాలలో ప్రార్థనలు లేవు, మందిరాలు ఏమో ఉన్నాయి గొప్పగా. సెవెంత్ డే చూడండి ఎన్ని మందిరాలు ఉన్నాయో, కానీ అక్కడ ప్రార్థనలు జరిపే వాళ్ళు లేరు. సిఎస్ఐ సంఘాలు ఎన్ని ఉన్నాయో చూడండి మందిరాలు, కానీ ప్రార్థనలు జరపడానికి లేరు పాస్టర్లు, రారు కూడా, లేదా వచ్చినా కూడా. లూకాస్ సువార్తలో ఒక మాట అంటాడు, 20వ అధ్యాయము లూకాస్ సువార్త 45వ వచనంలో. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇద్దరు శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడి వారు నిలువు టంగీలు ధరించుకొని తిరగగోరుచు సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, విందుల్లో అగ్రస్థానములను కోరుచు, వారు విధవరాన ఇండ్లను దిగమింగుచు మాయావేషంగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వారు మరి విశేషంగా శిక్ష పొందని తన శిష్యులతో చెప్పాను. జాగ్రత్త శాస్త్రులతో పరిచయలతో, అంటే సాతాను ఎవరిని ఏర్పరచుకున్నాడంటే శాస్త్రులను, పరిచయలను, పాస్టర్లను ఏర్పరచుకున్నాడు. వారు నిలువుటంగిలు ధరించుకొని కూర్చుంటారు, కానీ ఏ వ్యక్తిని రక్షించరు. ఇప్పుడు లేదా టీసీసీ సంఘంలో నేను పనిచేస్తూ ఉండా, ఇక్కడ నిలువుటంగిలు వేసుకుంటారు, మేము కూడా వేసుకుంటాం, కానీ ఆత్మను రక్షించేదేది? నిలువుటంగిలు ధరించడం కాదు, ఆత్మను రక్షించడమేది. ఎన్నో సంఘాల్లో రోమన్ క్యాథలిక్ కానీ, లేదా ఎస్పీజి కానీ, సిఎస్ఐ కానీ, తెలుగు చర్చి కౌన్సిల్, టీసీసీ కానీ, చాలా చోట్ల నిలువుటంగీలు వేస్తారు. అందరూ ప్రజలను రక్షిస్తున్నారా, లేదా అగ్రపీఠములను కోరుకుంటూ విందు కోసం ఉంటున్నారా? విందులు అంటే వెళ్తారంట, విందులు కావాలి, తినడం కావాలి, త్రాగడం కావాలి. లేదా కొందరు మందిరాలలో ఏం చేస్తారంటే ఆదివారం వెళ్తారు కానుకల కోసం అంతే, ఇంకా ఆదివారం సోమవారం నుండి శనివారం వరకు పోరు. లేదా కొందరు ఆదివారం కూడా పోరు, పండగలకి వెళ్తారు, పండగలకు చాలామంది వస్తారు, ఆ డబ్బులు వస్తాయి కానుక అంతే. లేదా పెళ్ళిళ్ళకు వెళ్తారు, పెళ్ళిళ్ళకు పెళ్లి రుసుము వస్తుంది, కానుకలు వస్తాయి అంతే. అంటే ఇలా సాతాను ఒక పాస్టర్ను కోరుకుంటే సంఘమంతా భ్రష్టు పట్టచ్చు. సాతాన్ వాంట్స్ ఏ పాస్టర్, లేదా ఏ ప్రీస్ట్, అప్పుడు అతన్ని కోరుకుంటే చాలు, సంఘమంతా కూడా దెబ్బతింటుంది. మొత్తం టాప్ టు బాటమ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా పూర్తిగా క్లోజప్ అయిపోతుంది, సంఘమంతా కూడా దెబ్బతినిపోతుంది. అంటే ఒక పాస్టర్ను కోరుకుంటే సాతాను, అతడు భక్తి లేనివాడు, బాధ్యత లేనివాడు, భారం లేనివాడు అయితే గిన సంఘమంతా చెడిపోతుంది. ఈరోజు సంఘ పెద్దలే చాలా చోట్ల బ్యాప్టిజం పొందలే, నువ్వు పాస్టర్ ఏం చేస్తాడో వాళ్ళు పొందకుండా ఉంటే నువ్వు బోధించేది లేదా, నిలువుటంగిలేసుకొని కూర్చోడమేనా, అదేనా దేవుడు చెప్పింది? సంఘ పెద్దల బ్యాప్తిజం పొందకపోయినా నువ్వు పోయి మందిరంలో కూర్చొని నిలువుటంగి వేసుకొని ఉండు, నువ్వు పెళ్ళిళ్ళు చేయి, నువ్వు భూస్థాపనలు చేయి, నువ్వు బర్త్డేలు చేయి. వీడు బ్యాప్తిజం పొందినడా లేదా, సంఘస్థులు బ్యాప్తిజం పొందినడా లేదా, అంత నీకు అవసరం లేదా? అంటే కోరుకున్నది నిన్ను,
సాతాను నిన్ను మృంగిందని నీకు అర్థం కాలే, సాతాను నన్ను మృంగిందని నీకు అర్థం కాలే. పాస్టర్లకు ఈరోజు అర్థం కాలే, సాతాను నన్ను మృంగాడు అని పాస్టర్లకు అర్థం కాలే. వాళ్ళు ఏం చెప్పున్నా, వాళ్ళ డ్రెస్ బాగుందా లేదా, తిండి ఉందా లేదా, జీతాలు వస్తున్నాయా లేదా, పిల్లలు చదువుకుంటున్నారా లేదా, మా ఫ్యామిలీ మేము బాగుంటామా లేదా, అదే చూసుకుంటా ఉన్నారు. అది కాదు, నీ అందము, నీ స్వరూపము, నీ సొగసు, నీ కుటుంబం కాదు చూసుకోవాల్సి ఉంది. సంఘాన్ని చూసుకో, కాపరి గొర్రెలను చూసుకుంటాడు. యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. సంఘం కొరకు ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు. స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. తన సంఘమైంది, తన సంఘాన్ని ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు బతకడానికి వాడుకుంటా ఉన్నారు. అంటే సాతాను నిన్ను మృంగింది, నువ్వు పోవు పరలోకానికి, పోయే వాళ్ళని కూడా పోనీయవు. ప్రార్థనకు నువ్వు పోవు, ఒక పాస్టర్గా సంఘస్తులను కూడా పోనీయవు. అట పరలోకము నీకు లేదు, నీతో పాటు ఉన్న సంఘస్తులకు కూడా లేదు. లూకాసు వార్తలు అంటాడు ఆ మాట. 20వ అధ్యాయం లూకాసు వార్త 20వ అధ్యాయము, లేదా మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఉంది ఒక మాట. మత్తయి సువార్తల సువార్త 23వ అధ్యాయము 14వ వచనం, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఈరోజు సంఘ పాస్టర్లు బాధ్యతగా తీసుకుంటున్నారు పాస్టర్ అని నరకానికి పంపుతూ ఉన్నారు. రెండంతలుగా చెడిపోయినారు ఇప్పుడు సంఘస్తులు. పాస్టర్ ఒకంత చెడిపోతే సంఘస్తులు రెండంతలు చెడిపోతూ ఉన్నారు. ఈరోజు మీరు చూడండి, సంఘాలు ఎక్కడ బాగున్నాయి, ఎక్కడ పద్ధతి ఉంది? అసలు యూట్యూబ్లలో వస్తుంది పాస్టర్లుగా చెడ్డగా పాస్టర్ల గురించి, సంఘస్తుల నుంచి చెడ్డగా వస్తుంది. అంటే సాతాను మిమ్మల్ని ఏం చేసింది? కోరుకున్నది. ఒక ఇంట్లో ఒక తండ్రిని కోరుకుంటాడు సాతానుడు, ఇంకా కుటుంబం అంతా చెడిపోతుంది. ఒక తండ్రి చెడ్డోడైతే చాలదా కుటుంబంలో? తండ్రి చెడ్డ అలవాట్లుంటే చాలు, ఇంకా భార్య పిల్లలు చెడి దెబ్బతినిపోతారు, ఇబ్బంది పడతారు, కష్టాల పాలవుతారు. అంటే ఒక కుటుంబంలో సాతాను ఒక తండ్రిని కోరుకుంటే చాలు. 12 శిష్యుల్లో ఒక నిష్కర్యత యుధానే కోరుకునింది, ఇంకా అందరు చెదిరిపోయినారు, అందరూ చెదిరిపోయినారు. అంటే ఒక తండ్రిని, కుటుంబంలో ఒక తండ్రిని కోరుకుంటే, చెడ్డోడు తండ్రి అయితే కుటుంబం అంతా దెబ్బతినిపోతుంది. ఒక తల్లిని కోరుకుంటే చాలు, కుటుంబం అంతా దెబ్బతినిపోతుంది. తల్లి చెడ్డదైతే చాలు కుటుంబంలో. అంటే తల్లిలో సాతాను లక్షణాలు ఒక్కరికి ఉన్నా చాలు. ఒక ఇంట్లో తల్లిని కోరుకుంటే అయిపోయి, ఇంకా తండ్రి బాధపడతాడు, పిల్లలు బాధపడతారు, అంతా దెబ్బతింటారు. అంటే ఇంట్లో సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, తండ్రినన్నా చెడగొడతాడు, కోరుకుంటాడు, తల్లినన్నా కోరుకుంటాడు, లేదా పిల్లలను కోరుకుంటాడు. తల్లిదండ్రులు ఇద్దరు మంచోళ్ళే, కానీ పిల్లలను కోరుకుంటాడు. ఇప్పుడు పిల్లలు చెడిపోతారు, అప్పుడు వాళ్ళిద్దరు బాధపడతారు, అప్పుడు కుటుంబం అంతా బాధపడినట్టే కదా. అంటే సమాజంలో ఏం జరుగుతూ ఉంది అంటే, సాతానుడు ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి 5వ అధ్యాయంలో 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించడం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగాలి? సంఘములో సంఘ పాస్టర్ని మింగితే చాలు. ఇప్పుడు సంఘ పాస్టర్ తరంగాణ అనుకో, సంఘ పెద్దలు ఆల్రెడీ తరంగాణలే, సంఘస్తులు తరంగాణలే, అంత తరంగాణలు అయిపోతారు, అంత పనికిరాణలు అయిపోతారు, అంత వేస్ట్ అయిపోతారు. ఒక్కరిని మృంగితే చాలు. లేదా సంఘ పెద్దలు చెడ్డోళ్ళు అయితే చాలు. మీరు గమనించండి, సంఘాలలో సంఘ పెద్దలు ఎంత చెడ్డోళ్ళో. అంటే వాళ్ళు చెడ్డవారు కావడాన్ని బట్టి సంఘస్తులు కూడా మాట వినరు, సంఘస్తులు కూడా చెడ్డోళ్ళు అవుతారు. ఇప్పుడు సంఘస్తులు చెడ్డోళ్ళు అనుకో, వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఏమవుతారు? ఆ తల్లిదండ్రులు చెడ్డోళ్ళు, పిల్లలు కూడా చెడ్డోళ్ళు అవుతారు. ఇట్లా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ పాస్టర్ మింగుతుంది, పాస్టర్కు తప్పుడు అలవాట్లు ఉంటాయి, పాస్టర్కు భారం బాధ్యత ఉండదు. నెక్స్ట్ పాస్టర్ క్రింద తనకు అనుకూలంగా సంఘ పెద్దలను ఉంచుకుంటాడు. ఆ సంఘ పెద్దలు మీరు ఉండండి అని. ఆ సంఘ పెద్దలు వాళ్ళు మారుమనసు పొందినా, బ్యాప్టిజం పొందినా, అవి తనకి సంబంధం లేదు. నువ్వు మారుమనసు పొందు పొందకపో, బ్యాప్టిజం పొందు పొందకపో, నువ్వు తాగుడుపోతుని కానీ, వ్యభిచారివి కానీ, నరహంతకునివి కానీ, దుర్మార్గునివి కానీ, దుష్టునివి కానీ, మోసగానివి కానీ, అబద్ధికునివి కానీ నువ్వు ఉంటే చాలు,
అంటే ఇట్లా అయిపోతుంది సమాజం, అంటే ఇట్లా కోరుకుంటుంది. మరి ఒక పాస్టర్నే పాస్టర్లోనే అనే లక్షణాలు ఉంటే, సంఘ పెద్దలోనే లక్షణాలు ఉంటే, నీకు సంఘం ఏం దారికి వస్తుంది? సంఘస్థుల్లో ఇంట్లో తల్లిదండ్రులకు ఎన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి? ఒక తండ్రికి చూడు ఎన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయో. ఇంకా ఆ తల్లి బాగుంటుందా, పిల్లలు బాగుంటారా, ఆ కుటుంబం పనికిరాదు. అంటే ప్రతి చోట సంఘం ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంది అంటే, మెయిన్ మింగుతూ ఉంది పాస్టర్లను. లేదా యుద్ధంలో గొల్యాతు దావీదు మనకు తెలుసు, అతని దగ్గర కత్తి ఉంది, అతని దగ్గర ఈటెలు ఉన్నాయి, కానీ దావీదు ఎక్కడ కొడితే చాలనుకున్నాడు, ఒడిసెతో తలకు కొడితే చాలు హెడ్ ఇంకా పడిపోయినాడు. అంటే 6 మూరల జానడు ఎత్తు, అంటే దాదాపుగా 12 అడుగులు ఉంటాడు. అంటే 12 అడుగుల మనిషి అంత చిన్న రాయితో తలకు కొడితే అంత పడిపోయినాడు. ఈ ఫిలిస్తీన్ల దేశమే ఓడిపోయింది ఒక్క హెడ్కు కొట్టుకునేసరికి, ఒక్క తలకు కొడితే. అంటే తలను ఆలోచించినాడు దావీదు, ఒక్క తలను కొడితే గిన అందరూ పరిగెత్తుతారు, ఇతడు చచ్చిపోతారు, విజయం మనకు వస్తుంది, వాళ్ళు ఓడిపోతారని. అంటే సాతాను కూడా ఏం చేస్తూ ఉన్నాడు, సంఘానికి తల ఒక పాస్టర్, హెడ్ పాస్టర్, హెడ్ చర్చి ఎల్డర్స్, లేదా హెడ్ యూత్, యవనస్తులు మంచి బలం. ఇప్పుడు ఆ యోహాను పత్రికలో ఏమంటాడు అంటే, 5వ అధ్యాయంలో యోహాన్ రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 13వచనంలో, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను, యవనస్తులారా మీరు దుష్టిని జయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను అంటాడు. అదేవిధంగా మళ్ళీ 14వ వచనం 3వ లైన్లో, యవనస్తులారా మీరు బలవంతులు అంటాడు. బలవంతులు, బలం, సంఘానికి బలం ఏది అంటే యవనస్తులే. యవనస్తుల్నే త్రాగుడు బోతలుగా మార్చుకుంటే, ఈరోజు సాతాను యవనస్తుల్నే త్రాగుడు బోతలుగా మార్చుకున్నాడు, యవనస్తుల్నే జారత్వం చేసే వాళ్ళనిగా మార్చుకున్నాడు. చెడిపోని యవనస్తులు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు చెడిపోని యవనస్తులు ఎవరైనా సంఘంలో ఉన్నారా? ఆల్రెడీ చెడిపోయి ఉండరు. అంటే యవనస్తులను చూసినా కూడా చెడిపోయి ఉండరు. బలము వాళ్ళే సంఘానికి అయితే, సాతానుడు వాళ్ళనే చెడగొట్టినాడు. ఇంకా యవనస్తులు కూడా సంఘానికి పనికిరారు, సేవకు, సంఘ పెద్దలు సేవకు పనికిరారు, వాళ్ళని మింగేసినాడు. పాస్టర్ సేవకు పనికిరాడు, పాస్టర్ని మింగేసినాడు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మరీ అద్మానం, చిన్నపిల్లలకు అందరికీ సెల్లు చూసే అలవాటు, గేమ్స్, చిన్నపిల్లలు కూడా మింగేసినారు, వాళ్ళు సేవకు పనికిరారు. ఉదరాబదరా స్త్రీలు వస్తుంటారు అంతే అంతే. అంటే ఎలా అందరినీ మింగేస్తూ ఉందో చూడు. అంటే బలవంతులైన యవనస్తులను మింగేసింది, హెడ్ పాస్టర్ అయితే పాస్టర్ను మింగేసింది, హెడ్ సంఘ పెద్దలు అయితే వాళ్ళను మింగేసింది. మింగేసినాడు సాతానుడు, కోరుకుంటా ఉన్నాడు అందరినీ. సాతాను మనల్ని కోరుకుంటాడా? కోరుకుంటాడు. ఈరోజు సంఘాలలో సాతానే మనల్ని అందరినీ కోరుకొని సంఘ సేవ జరగకుండా పోతూ ఉంది. మీరు గమనించండి, ఎక్కడైనా సంఘములో సేవ జరగలేదు అంటే ఆ సంఘ పాస్టర్ను కానీ, సంఘ పెద్దలను కానీ, యవనస్తులను కానీ, పురుషులను కానీ సాతానుడు కోరుకుంటాడు. ఖచ్చితంగా సాతాను కోరుకున్నాడు కాబట్టి మీకున్న సంఘాలలో ప్రార్థనలు సరిగా జరగడం లేదు. దేవుడు కోరుకున్నాడు, ప్రాణం పెట్టాడు ముందే. యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన సంఘాన్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకోవలసిన పాస్టర్లే, ప్రాణానికి ప్రాణంగా చూసుకోవలసిన సంఘ పెద్దలను సాతానుడు మింగేసాడు. ఎవరు వాళ్ళని చూసుకుంటేది? ఎవరు చూసుకుంటారు వాళ్ళను? పైగా ఒక్కొక్క పాస్టర్కు 5-6 సంఘాలు ఇచ్చారు. 5-6 సంఘాలలో ఒక్క సంఘంలోనైనా నువ్వు సేవ చేయగలవా? ఏ సంఘానికి పోరు, ఏ సంఘాన్ని రక్షించలేము. ఎవరైనా సువార్థికులు, వాళ్ళు వీళ్ళు బయట నుంచి పోయి చేయాల్సిందే. బయట నుంచి పోయి చేస్తానే కూడా మళ్ళీ వాళ్ళను వద్దని ఆటంకములు. బయట నుంచి సువార్థికులు పోయినారనుకో, పాస్టర్ వద్దన్నాడు, రాణి వద్దన్నాడు అంటారు. ఏమని రానియకపోయిరి? సంఘాలు ఎట్లా బాగుపడేది? ఎప్పుడు బాగుపడతాయి? బిషప్ రాడు, డీసీ రాడు, పాస్టర్ రాడు, ఎవరు రాకపోతే సంఘాలు ఎట్లా బాగుపడేది? ఎట్లా బాగుపడతాయి? ప్రేమైన దేవుళ్ళ, సాతానుడు మ్రింగుతూ ఉన్నాడు, సాతాను మ్రింగుతూ ఉన్నాడు, సాతాను కోరుకుంటా ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు ఆలోచించుకో, నిన్ను కూడా సాతానుడు కోరుకుంటున్నాడేమో. నిన్ను కూడా కోరుకున్నాడు కనుక నువ్వు దేవుని పనికి పనికిరాలేదు. దేవుని సేవకు నువ్వు ఎందుకు పనికిరాలే?
నీతో ఎందుకు దేవుని సేవ జరగాలి? నిన్ను సాధారణ కోరుకున్నాడు. నువ్వేమో దేవుని మనిషివే, దేవుని కొడుకువే, దేవుని కూతురువే. నువ్వు దేవుని కూతురు అయినా నీతో దేవుని పని జరగలేదు అంటే నిన్ను సాధారణ కోరుకున్నాడు. నువ్వు దేవుని కొడుకు అయినా నీతో దేవుని పని జరగలేదు అంటే నిన్ను సాధారణ కోరుకున్నాడు. నువ్వు పాస్త్రమైనా నీతో దేవుని పని జరగలేదు అంటే నిన్ను సాధారణ కోరుకున్నాడు. మోషేను కూడా కోరుకున్నాడు సాతాను. అప్పుడు ఒక మాట అంటాడు, యూదా పత్రిక 9వ వచనం అంటాడు, 8వ వచనం 9వ వచనం. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వం నిరాకరించు మహాత్మను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధానుడైన మిఖాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరమును గూర్చి తరికించునప్పుడు అని ఉందాడ. అంటే మోషే శరీరాన్ని గూర్చి కూడా అపవాది దూషిస్తూ ఉన్నాడు, తరికిస్తూ ఉన్నాడు. అక్కడ మోషేని ఏమంటా ఉన్నాడు, నువ్వు కలలు కను అందరిలాగా. ఒక రాజు ఎన్ని కలలు కంటాడు దేశం తన చేతులు అంటే? ఒక రాజకీయ నాయకునిగా నువ్వు ఉండు. రాజకీయ నాయకులు ఎన్ని కలలు కంటారు? డబ్బు ఉన్న వాళ్ళు ఎన్ని కలలు కంటారు? ఎంత ఆలోచించుతూ ఉంటారు, కారులో తిరగచ్చు, ఫ్లైట్లో తిరగచ్చు, అట్లాంటి కలలు నువ్వు కను అంటా ఉంది మోసేతో. కానీ మోసే అన్నాడు, నో డ్రీమ్స్, గాడ్స్ పీపుల్ అంటాడు. అంటే నేను దేవుని ప్రజలతో ఉంటా, విల్ బీ విత్ గాడ్స్ పీపుల్, నో డ్రీమ్స్. అంటే నేను కలలు కనను, లోక సంబంధంగా బ్రతకను, దేవుని ప్రజలతో ఉంటా, శ్రమ అనుభవించుతా అని సాతాను మృంగకుండా తప్పించుకున్నాడు మోసే. మోసేలాగా నువ్వు తప్పించుకుంటున్నావా? మోసే సేవ చేసాడు తప్పించుకొని, ఒక పాస్టర్గా, ప్రవక్తగా. నువ్వు ఒక పాస్టర్గా సాతాను తప్పించుకొని నువ్వు సేవ చేయి. మోసే ఈరోజు దేవుని అంతటా నమ్మకమైన వాడని పేరు. 3000 సంవత్సరాల నుంచి మోసే గొప్ప పేరుంది. అంటే 3000 సంవత్సరాలని ఇప్పటికీ మోసే గురించి చెప్పుకుంటాడారంటే మరి నీ గురించి ఎందుకు చెప్పుకోలే? నువ్వు సరిగా సేవ చేయలే, నువ్వు మోసేలాగా నమ్మకంగా లేవు. లేదా నా గురించే కానీలే, సరిగా ఎవరు చెప్పుకోలేదు అంటే సరిగా మారలేదు సంఘం అంటే నమ్మకంగా నేను లేనట్టు అర్థం. సంఘాలు మారుతున్నాయంటే నమ్మకంగా ఉన్నట్టు అర్థం. పాలస్తీనాకు నడిపించాడు మోసే 50 లక్షల మందిని, ఒకరినిద్దరిని కాదు, 50 లక్షల మందిని సంఘాన్ని నడిపించితే మోసే నువ్వు కనీసం 100 మంది కూడా ఉండరు, 1000 మంది కూడా ఉండరు. నువ్వు నడిపిలేవా సంఘాన్ని నమ్మకంగా? నువ్వు నడిపిలేవా? కొన్ని కొన్ని చోట్ల 50 కుటుంబాలే ఉంటాయి, 100 కుటుంబాలే ఉంటాయి, 200 కుటుంబాలే ఉంటాయి. అవి కూడా నడిపించుకోవడానికి చేత కాదు, వాటిని కూడా నడిపించలేరు. అంటే మిమ్మల్ని అందరినీ సాతానుడు మింగుతూ ఉన్నాడు. ఈరోజు సాతానుడు కోరుకుంటా ఉన్నాడు, మింగుతూ ఉన్నాడు. కోరుకోవడం మింగడం, కోరుకోవడం మింగడం. ఎవరు దేవుని పనికి బాగా పనిచేస్తారు, ఎవరు పరిచయం చేస్తారు, వాళ్ళని కోరుకోవడం మింగడం. ఇంకా దేవుని పని జరగదు, దేవుని పని లేదు ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో. యేసుక్రీస్తు రాకడలను సిద్ధపడు. సాతాను మింగేసిందేమో బయటపడు, సాతాను కోరుకున్నాడేమో బయటపడు. లేదా ఎంతమంది మారుమనసు పొందకుండా, బాప్తిజం పొందకుండా ఉన్నారేమో, వారు మారుమనసు పొంది బాప్తిజం పొందండి, ప్రభు రక్షణ పొందండి, ప్రభు సన్నిధికి రండి. ఆదివారం వచ్చేలా కల ఎక్కడెక్కడ ఉంటున్నావు? త్రాగడంలో ఉంటున్నావా? సాతాను కోరుకున్నాడు. తినడంలో ఉంటున్నావా? సాతాను కోరుకుంటున్నాడు. నువ్వు ప్రార్థనలో ఉండాల్సింది, నువ్వు సేవలో ఉండాల్సింది, నువ్వు వాక్యంలో ఉండాల్సింది. కుటుంబం ఎక్కడుంది ఆదివారం వచ్చేసరికి? లేదా రోజు సాయంత్రం ఎక్కడుంది? సినిమాలలో ఉండరా? పార్కులు అమ్మడు ఉండరా? షికారులు అమ్మడు ఉండరా? ఎక్కడున్నారో? ఒళ్ళులో భయం ఉండాలి. లోకానుసారంగా కలలు కంటున్నావా? లోకానుసారమైన కలలున్నాయా? లోకానుసారమైన కలలు కాదు ఉండాల్సింది. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలన్న కళ కని అది నెరవేర్చుకో. కలలు కనడం అంటే లోక సంబంధంగా ఆనందంగా ఉండడం కాదు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుతానే కళ కన్నాడు, దాన్ని నెరవేర్చి చూపించినాడు మోసే. నువ్వు కూడా ఒక కళ కను. సంఘ పాస్టర్లారా ఒక కళ కనండి, సేవ నడిపించాలి అని. సంఘ పెద్దలారా మీరు కళ కనండి, నేను సంఘాన్ని నడిపించుతా సంఘ పెద్దగా. యవనస్తులారా మీరు కళ కనండి, యవనస్తులు మేము బాధ్యతగా ఉంటాం. స్త్రీలారా మీరు కళలు కనండి, సంఘాన్ని బాధ్యతగా చూసుకుంటామని. అంటే ప్రతి ఒక్కరూ కూడా లోక సంబంధమైన కలలు కంటూ చెడిపోతున్నారు. కానీ సాతాను మృంగుతుంది, సాతాను కోరుకుంటున్నాడు. కానీ కలలు కను అంటే లోకానుసారమైన కలలల్లో ఉంటున్నారు, లోక సంబంధమైన ఆనందాల్లో ఉంటున్నారు. కానీ మోసేలాగా దేవుని కొరకు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి అన్న కల కన్నాడు. మీరు కూడా కల కనాల్సింది ఏంటంటే, సాతాను నన్ను కూడా కోరుకుంటున్నాడు, నేను సాతాను మాట వినకూడదు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికే నేను బ్రతుకుతాను. అందుకే మీరు శ్రమ అనుభవించండి, దేవుని ప్రజలతో ఉండండి, సంఘముతో ఉండండి, సాతానులో నుంచి బయటపడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జాలిగల మన పాల స్తోత్రంలో ఆయన, మరి ఎంతోమంది
సాతాను ప్రజలుగా ఉంటున్నారు. సాతాను కోరుకున్నది నాయన వారిని, సాతాను మృంగేసింది తండ్రి పాస్టర్లను, సంఘ పెద్దలను, యవనస్తులను, సంఘాలన్నింటిని. అందుకే సేవా సంఘంలో సరిగ్గా జరగడం లేదు సంఘాలలో. ఇప్పటి నుంచే వారి తెలివి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, బాధ్యతగా సిగ్గు రోసం కలిగి మీ సేవలో బాధ్యతను ఉండక సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి దేవా, పాటలు పాడడానికి మరి దేవా ఎంతమంది మీ బిడ్డలు పల్లవల సంఘస్తులైతేనేమి, కొత్తపల్లె సంఘస్తులైతేనేమి, పృథ్వీ నుండి అయితేనేమి తమ ధనాన్ని వెచ్చించి మీ సేవకు అర్పించారని ఆయన, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే సహకరించడానికి ఇష్టపడ్డారో మీ యొక్క పాటలు వినడానికి, వారిని అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి మ్యూజిక్ను అందించిన కట్టా గిడియోన్ గారిని దీవించండి, ఆశ్రదించండి. రాజమండ్రిలో వారు చేసే సేవను దీవించండి. జీఎస్ఆల్ వేసిన మినిస్ట్రీస్ వారిని దీవించండి. సంఘాధ్యక్షులు జోసెఫ్ సార్ని దీవించండి, ఆరోగ్యం దయచేయండి. అన్ని విషయాల్లో మరి తండ్రి సంఘమును, సంఘ పెద్దలందరినీ దీవించండి. మరి దేవ, భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి సంఘాలలో, ఆ సమస్యలన్నింటినీ మీరు తొలగించమని, సంఘాలందరూ మారుమనసు పొంది, బాప్తిజం పొంది, నిజమైన సంఘాలుగా ఉడిదిలటకు సహాయం చేయమని యేసును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ కృప ఈ సదాకాలం తండ్రిగాక. ఆమేన్. ప్రభువు అందరూ కూడా వందనం తెలియజేస్తున్నాం.